హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావంతి స్వీట్ హోమ్. మేము సడన్ గా చూస్తే కార్లో ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలియదు అనమాట. సడన్ గా ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నారా, అది ఏ ప్లేస్ కి ఏ ఊరికి ఎక్కడికనేది మాకు ఇంకా తెలియదు. కృష్ణ, నీకు తెలుసా? నీకు కూడా తెలియదు కదా. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు తెలుసా? తెలీదా? డాడీ రామ్కి ఒక్కడికే తెలుసు, ఎక్కడో ఏదో ప్లాన్ చేశాడు, సడన్ గా తీసుకెళ్తాడు. ఇప్పుడైనా ఎక్కడికో చెప్పరా. నేను చెప్తాను, కాకపోతే ఒక పని చేయంటో అంతలోపు నేను వెళ్తున్న రూట్ని బట్టి మనం ఈ రూట్లో ఎక్కడెక్కడ జర్నీ చేసినావు చెప్పు, దాన్ని బట్టి నీకే కొంత క్లూ వస్తుంది. అంటే ఇప్పుడు నేను రూట్ జర్నీ చూసుకుంటే ఎక్కడికి వెళ్తున్నావు నేనే చెప్పాలా? ఇప్పుడు ఓవరాల్ ఎగ్జిట్ బట్టి ఫస్ట్ గెస్ చేయి. ఓకే, సో ఆప్షన్ వైజ్ గా డివైడ్ చేసుకుంటూ పోతుంటే నీకే దొరుకుతుంది. సో నేను చెప్పేది దీనికి ఇంకా ఇది ట్రెజర్ హంట్ లా ఉంది. ట్రెజర్ హంట్ లో ఇప్పుడు మనం సిటీ హంట. సో ఇప్పుడు గచ్చిబౌలి రూట్ లో వెళ్తున్నాం కదా. అవును. సో గచ్చిబౌలి కూడా ఓవరాల్ ఎక్తా. సో అటువైపు మనం ఏ ప్లేస్ కి వెళ్తామని చూడు. అటువైపు నుంచి మనం ఎటు వెళ్తుంటాం ఎక్కువ? లెట్స్ సీ ఎక్కడ వెళ్తున్నావు. నేను మధ్య మధ్యలో చూసి ప్లేసెస్ చూసి కనుక్కుంటా. వెళ్ళి కనుక్కుంటే మాకేమన్నా గిఫ్ట్ లాంటివి నచ్చిన ఒక మంచి సర్ప్రైజ్ నీకే. నీకే సర్ప్రైజ్. నాకు కూడా సర్ప్రైజ్ ఇస్తావా? నీకు కూడా సర్ప్రైజ్. నీకు కూడా. ఓకే, లెట్స్ సీ ఎక్కడికి వెళ్తాం. చూసారా మా ఫేస్ ఎంత డల్ గా ఉందో. యాక్చువల్గా ఈరోజు క్రిష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మార్నింగే వెళ్ళాం అనమాట. సడన్ గా కాల్ చేశాడు. 12 కి వెళ్ళాము, 5 కి సడన్ గా కాల్ చేశాడు. చేసి చెప్పు క్రిష్, డాడీ రమ్మన్నాడు కదా అర్జెంట్ గా. ఇంటికి వచ్చేసరికి జస్ట్ రీఫ్రెష్ అవడానికి కూడా మనకి టైం రానంటుంటే లాక్ వచ్చాడు. క్రిష్ రానంటుందన్న ఫ్రెండ్ దగ్గర నుంచి, ఆయన కూడా లాక్ వచ్చాను. అండ్ మేము ఫ్రెష్ కూడా అవలేదు. పొద్దున ఎలా వెళ్ళాము, బిత్తురు బిత్తురుగా అలానే వచ్చేసాం. చూడాలి ఎక్కడ తీసుకెళ్తాడు, ఎంత సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏమో, ఈ టైంలో మాకు పరిచయం కూడా ఫుల్ పడుతుంది. అబ్బా, యాక్చువల్ గా రైనీ సీజన్ స్టార్ట్ అయింది అనుకున్నాం. ఇలా ఉరుముతుంది, చాలా వర్షం నాకు కనపడుతుంది. ఇలా పడుతుంది దీంట్లో. ఓకే, వచ్చేసాం. ఎక్కడికైతే వచ్చేసాము కూడా, షాద్ నగర్ అయితే దాటాం. అంటే కొంప తీసి మేము పెద్ద ట్రిప్ ప్లాన్ చేసాం. ఏంట్రా, వర్షం మాత్రం భలే పడుతుంది. మొత్తానికి సర్ప్రైజ్ రివీల్ అయితే అదేంటంటే రామ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ డే అంట. సో మాకు తెలియకుండా వాళ్ళకు తెలియకుండా సర్ప్రైజ్గా వెళ్ళాం. మ్యారేజ్ డే చిన్నగా సెలబ్రేట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. అసలు తెలియని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి అలా ఫంక్షన్లో హడావిడిగా కనిపించి లంచ్ డిన్నర్ ఒకటి చేసి రావాలని ఎప్పటి నుంచో చిన్న డ్రీమ్ ఉండే, అది ఇవాళ నెరవేరింది. ఆ ఫంక్షన్ ఎవరితో కూడా తెలీదు. సో మేఘన వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. సో వాళ్ళు ఫంక్షన్లో హడావిడిగా ఉంటే మంచిగా డిన్నర్ చేసేసి వచ్చేసాం అనమాట. అలా నా కోరిక నెరవేరింది. ఇక్కడ మేఘన ఫొటోస్ దిగుతుంది వీడియో, అండ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్గా మేము మాతో పాటు ఇంకొక ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసుకుని వచ్చాం కదా. అందరం కలిసి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వెళ్ళాం. బట్ మాకే సర్ప్రైజ్ ఉంది, అక్కడ ఎవ్వరూ లేరు, అందరూ ఫంక్షన్కి వచ్చారని చెప్పారు. సో ఆ ఫంక్షన్ హాల్ ఎక్కడుందో కనుక్కొని అలా వెళ్ళిపోయి వాళ్ళకి అక్కడ సర్ప్రైజ్ ఇచ్చాం అనమాట. మేము 2 ఇయర్స్ నుంచి మీట్ అవ్వాలని నో ప్లాన్స్ వేసుకున్నాం. బట్ ఇలా మీట్ అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. మేము వెళ్ళి నైట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారా వాళ్ళ ఇంట్లో ట్రెడ్మిల్ ఉంటే దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఇవాళ ఈ డేలో మ్యారేజ్ డేతో పాటు అక్కడ చిన్న ఫంక్షన్ కూడా ఉంది, దాని కూడా అటెండ్ చేసుకొని మేము ఆ డే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసాం. చాలా బాగా, చాలా డేస్ తర్వాత నాకు కాలేజ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ముచ్చట్లు, గాసిప్స్ ఇలా చాలా ఉంటాయి కదా ముగ్గురు నలుగురు కలిస్తే. సో అలా ఎంజాయ్ చేసాం ఈరోజు మొత్తం. హాయ్
హాయ్ చూడు, హాయ్ కున్ను, హాయ్ చెప్ప, ఇటు చూడు. హాయ్ ఆంటీ, ఆంటీ దిగి పడుతుంది, హాయ్ చెప్తుంది. మోనిక హాయ్, క్రిషు హాయ్, ఎక్కడున్నావు చెప్పు. క్రిషు నాగర్కర్నూలు వచ్చావా? ఎంజాయ్ చేస్తున్నావు నాగర్కర్నూలులో? ఎందుకు వచ్చావు? ఆడుకో, ట్యాబ్ చూడటానికి. సరే, రామలను కూడా కవర్ చేద్దాం. సో ఆ మేఘన చాలా డిషెస్ చేస్తుంది. ఎన్ని డిషెస్ చేస్తుంది అంటే కుక్ లో ఫుల్ బాగా చేస్తుంది. అదే చేయొచ్చు కదా, నువ్వు బాగా ఏం చేస్తావు మేఘన? కెమెరా వీడియో తీసుకుంది కదా, తను కూడా బాగా చేస్తుంది. అంటే చికెన్ బాగా చేస్తుంది, తనతో కూడా తీసుకుందాం అందుకేదో కదా. అంతే కదా, నైట్కి తనతోనే చికెన్ చేయిద్దాము, ఏం చేస్తావు బాగా వెజ్ లో? హలో, బాగా తింటుంది. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చిన్నగా జస్ట్ కేక్ కటింగ్ చేపిద్దాం అనుకున్నాం. సో సెలబ్రేషన్స్ అంతగా లేవు కాబట్టి తన్ని కొంచెం బాగా రెడీ చేయాలనిపించింది. సో వాళ్ళ మ్యారేజ్ మేము ఎలాగో చూడలేదని చెప్పేసి ఈరోజు నేను బాగా తన్ని నేనే ఓన్గా ట్రై చేసి రెడీ చేశాను. బాగా వచ్చింది అనిపించింది నాకు. వాళ్ళకి సెలబ్రేషన్స్ చేసుకోవాలని థాట్ కూడా లేదు, సడన్గా మేమే కేక్ తెచ్చి చేసామన్నమాట. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో సింపుల్గా కేక్ కటింగ్ చేపిచ్చేసాం అండ్ చాలా సింపుల్గా ఫోటో సెక్షన్స్ అనమాట. అది కూడా మ్యాక్సిమమ్ నేనే కవర్ చేశాను, అన్ని ఫొటోస్ నేనే తీశాను. ఆ ఫొటోస్ ఎలా తీసానో కూడా మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, అవి కూడా చూడండి. బాగుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వాళ్ళ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చూసిద్దాం.
హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.